వెల్కమ్ టు స్టైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన మూవీ విక్రమార్కుడు. దాదాపు 15 క్రితం విడుదలైన విక్రమార్కుడు సీక్వెల్కు ఇప్పుడు రంగం సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమా విషయానికి వస్తే రవితేజ కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పాలి. అప్పటికే ఈడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, వెంకీ లాంటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే వచ్చింది విక్రమార్కుడు సినిమా. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజను 2 పాత్రల్లో చూపించి సక్సెస్ సాధించారు రాజమౌళి. ఇప్పటికే విక్రమార్కుడు సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను రాజమౌళి కాకుండా దర్శకుడు సంపన్నంది తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. రీసెంట్గా సిటీమార్తో దర్శకుడిగా సత్తా చూపెట్టిన ఈయన ఇప్పుడు రవితేజతో విక్రమార్కుడు సినిమాను సీక్వెల్ను తెరకెక్కించబోతున్నాడు. గతంలో ఈయన రవితేజతో బెంగాల్ టైగర్ వంటి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మాస్ సబ్జెక్ట్ దొరికితే బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించగలిగిన దిట్ట ఈ డైరెక్టర్. విక్రమార్కుడు సీక్వెల్ను ఈ కథను ఎలా తెరకెక్కిస్తాడు చూడాలి. విక్రమార్కుడు సినిమా విషయానికి వస్తే రవితేజ కెరీర్లో ఎన్నో సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. రవితేజ 2వ ద్విపాత్ర అభినయం చేసిన మూవీ విక్రమార్కుడు సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు 20 మార్కెట్ లేని రవితేజకు ఈ సినిమాతో అది వచ్చి పడింది. స్టార్ నుంచి సూపర్ హీరోగా మారిపోయాడు మాస్ మహారాజా. ప్రస్తుతం రవితేజ హీరోగా కిలాడి సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రామారావు, ధమాకా సినిమాతో పాటు పలు చిత్రాలను లైన్లో పెట్టాడు ఈ కిలాడి. ఇంకా కిలాడి చిత్రం 2022 ఫిబ్రవరి 11 విడుదల కానుంది. మరోవైపు 2022 మార్చి 25 రిలీజ్ కానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.